ఈరోజు మీకు తాటి రొట్టెలు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా బాగుంటాయండి చేసే విధానంలో చేస్తే. మనమైతే ఇప్పుడు తాడి చెట్టు దగ్గరికి వెళ్దాము. ఎంత దూరం కాదండి, ఊరు చుట్టుపక్కల తాడి చెట్లేనండి, మొత్తం అన్ని తాడి చెట్లే. మంచి కాయ, పెద్ద కాయనైతే తీసుకొద్దాం వెళ్ళి. ఓకేనండి. స్మెల్ అయితే తీయగా భలేగా వస్తుందండి. ఇలా చితక కొట్టడం వల్ల గుజ్జు అనేది తీసేటప్పుడు బాగా వస్తుందండి, సులువుగా వస్తుంది తాటికాయది. ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట, పక్కకు పెట్టేసుకోవాలి. క్యారెట్ తురుముతారు కదండి చిన్న చిన్న ముక్కలు, అదండి ఇది. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దీన్ని తడుపుకుంటూ ఇలా లాగాలండి. చూస్తారు కదా ఇలా వస్తుంది అన్నమాట, ఎంత చక్కగా వచ్చిందో చూడండి. తాటిపండు చాలా తీపి కదండి, అందుకని చాలా ఈగలు వచ్చేసినాయండి. అలా మొత్తం లాగేయాలన్నమాట. మొత్తం అయితే ఇంత వచ్చిందండి. ఇది కొంచెం పీచు వచ్చింది లైట్గా. ఇది వడగట్టే జాలి అన్నమాట, టీ వడగట్టే జాలి. దీంతో ఫిల్టర్ చేస్తున్నాను అన్నమాట. అంటే మరి పీచు వస్తే బాగోదు కదా, ఎక్కువ పీచు ఉంటే. మొత్తం అయితే దీంతో ఫిల్టర్ చేయగా, అంటే పీచు, మిగిలిన పీచు ఉంటుంది కదా కొంచెం కొంచెం, అదంతా తీసేస్తానండి. ఇంత వచ్చిందండి మొత్తం ఈ గిన్నెలో. రెండు గిన్నెలు ఇడ్లీ రవ్వ అండి ఇది. నేనైతే ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. రెండు గిన్నెలు ఇడ్లీ రవ్వ అన్నమాట. ఇది ఒక గంట నీటిలో నానబెట్టేసుకోవాలండి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇడ్లీ రవ్వని. అలాగే ఇడ్లీ రవ్వకి బదులుగా బియ్యపు రవ్వ తీసుకోవచ్చు, అది టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు బియ్యపు రవ్వ అది తీసుకునే టైం అయితే నాకు లేదండి, అందుకనే ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను అన్నమాట. అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అండి. నాకు తీపి ఎక్కువ ఇష్టం లేదు, అందుకు ఒక కప్పు వేసుకుంటున్నాను. తీపి ఇష్టమున్న వాళ్ళు ఇంకో కప్పు వేసుకోవచ్చు, లేదంటే ఇంకో అరకప్పు కూడా వేసుకోవచ్చు అన్నమాట. దీంతో పాటు నీళ్ళు పోసి కొంచెం కరిగాక వడకట్టే దాంట్లో వడకడతాను అన్నమాట, ఎందుకంటే నలకలు ఉంటాయి కదండి. బెల్లం అయితే కరిగిపోయిందండి, వడగట్టేసుకుంటాను. అదే కప్పుతో మూడు కప్పులు అయితే ఇదండి తాడిపండు గుజ్జు. అలాగే మనం నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వ అన్నమాట. ఇడ్లీ రవ్వ అయితే ఇడ్లీ రవ్వ, బియ్యం రవ్వ అయితే బియ్యం రవ్వ, ఏదైనా పెట్టుకోవచ్చు.
చెప్పాను కదా బియ్యం రవ్వ అయితే టేస్ట్ వస్తుంది, ఇడ్లీ రవ్వ అయితే కొంచెం టేస్ట్ తగ్గుద్ది. కరగదీసి పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం, అది కూడా కలిపేస్తున్నాను. ఇలా కలిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. నాకు ఒళ్ళంతా చిరాక్చిరాక్గా ఉందండి, స్నానం చేసి వస్తాను ఈలోపు. ఓకే అండి, నేనైతే స్నానం చేసి వచ్చేసాను. మన తాటి ఒట్టు అయితే పెట్టేసుకున్నాం, సరేనా? నూనె అయితే సరిపడా పోసుకోనండి. సిమ్ మీద ఉడికించాలండి, ఎక్కువ మంట అయితే పెట్టకూడదు. తాటి రొట్టె ఎలా తినాలి, ఎప్పుడు తినాలన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు సాయంత్రం కదా, ఇప్పుడు వేసుకొని రేపు ఉదయం తినాలండి తాటి రొట్టె. అలా తింటేనే దాని రుచి అన్నది మనకు బాగా తెలుస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా తినాలనుకుంటే సాయంత్రం పూట వేసుకొని మరుసటి రోజు ఉదయం తినండి, చాలా బాగుంటుందండి. మేము చిన్నప్పుడైతే తాటికాయని కాల్చుకొని తినేవాళ్ళమండి, స్కూల్ వదిలిపెట్టగానే తాటి చెట్టు దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళి మంచి మంచి కాయలు ఏరుకొచ్చి పెద్ద మంట మీద తాటాకులు మంట వేసేసి కాల్చేసి చక్కగా తినేవాళ్ళమండి. చాలా బాగుంటుంది అలా తిన్నా సరే, ఇలా అయినా బాగానే ఉంటుంది. కింద వైపు అయితే ఉడికిందండి, దీన్ని తిరగేద్దాం. అట్ల కాడతో అయితే తిరగేయకూడదు. ఎలా తిరగేయాలంటే దీన్ని తిప్పేసుకోవాలన్నమాట. చూసారా అలా. మళ్ళీ దీన్ని ఇంకో ప్లేట్లోకి తిరిగేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకో ప్లేట్ తీసుకున్నాను. ఓకేనండి, ఇలా తిరిగేసాక అప్పుడు మళ్ళీ ఇందులో పెట్టాలన్నమాట. అట్లా ఈ పెనంలో పెట్టాలన్నమాట దీన్ని. మళ్ళీ కొంచెం కొంచెం నూనె పోసేసి పెట్టేస్తే సరిపోద్ది. ఓకే, దీన్ని అయితే పెట్టేస్తున్నానండి. చూసారు కదండి ఎలా తిరగేసాను, అలా తిరగేసి చేయాలన్నమాట. ఇటు కొంచెం అంటుకుందన్నమాట. తాటి రొట్టె అయితే బాగుందండి, మిగిలింది అలా ఉంచేసి పొద్దున్న తినాలండి.